అక్కడ గణేశుడి వేలంపాట జరుగుతుంది. మండపం వద్ద వేలంపాటలో చాలామంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎలాగైనా లడ్డు దక్కించుకోవాలని చాలామంది ఆ వేలంపాటలో దాన్ని దక్కించుకునేందుకు ఉవ్విల్లోడుతున్నారు. అంతలో వేలంపాట ముగిసిన తర్వాత అనుకోని విషాద ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ తన స్నేహితుడు వేలంపాటలో 15 లక్షలకు లడ్డూ దక్కించుకున్న సంతోషంలో అక్కడ డ్యాన్సులు చేస్తున్నాడు. గణేష్ మండపం వద్ద తీన్మార్ స్టెప్పులు వేస్తున్నాడు. నాన్ స్టాప్గా జోరుగా డ్యాన్సులు చేస్తూ ఎగురుతూ ఎంజాయ్ చేశాడు. తీరా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుండెపోటుతో కుప్పకూలిపోయాడు శ్యామ్ ప్రసాద్. ఆ డ్యాన్సుల ప్రభావమో లేదా నాన్ స్టాప్గా డ్యాన్సులు చేయడమో ఏం జరిగిందో, ఆయాసం పెరిగింది, గుండె మీద ఆ ఒత్తిడి పెరిగింది. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళగానే కుప్పకూలి వెంటనే ఆకస్మికంగా అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆ కాలనీలో విషాద చేయాలనుకున్నాయి. శ్యామ్ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గణేష్ వేలంపాటలో తన స్నేహితుడు లడ్డూ దక్కించుకున్న సంతోషంలో ఆయన చేసిన డ్యాన్సులు స్టెప్పులు ఆయన ప్రాణాల మీద తెచ్చాయి. ఇంతకీ ఏం జరిగింది వివరాలు చూద్దాం. రంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపురి కాలనీలో విషాదం అనే చెప్పాలి. పూర్తిగా కూడా ఏదైతే లడ్డు వేలం పాడిన ఎవరైతే శ్యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో అతను సుమారుగా 15 లక్షలకు లడ్డు వేలపాట పాడడానికి కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వెంటనే లడ్డు వేలం పాడిన తర్వాత ఆనందంగా తల మీద పెట్టుకొని డప్పులతో ఏదైతే బ్యాండ్తో కూడా ఇంటికైతే తీసుకెళ్లారు. కానీ మొత్తం మీద కూడా విషాదం అని చెప్పొచ్చు. ఏదైతే కార్డియో కరెస్ట్ హార్ట్ అటాక్ ద్వారా అతను కుప్పకూలాడు. ఓవర్గా డ్యాన్స్ చేయడం వల్ల స్పాట్ అక్కడికే మృతి చెందారు. పూర్తిగా టౌన్షిప్ యజమాన్యం వాళ్ళందరూ కూడా ఏదైతే విషాదం చోటు చేసుకుందని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా శ్యామ్ ఏదైతే లడ్డు వేలం పాట పాడాడో మొత్తం మీద 15 లక్షలకు వేలం పాట పాడాడు. ఆ తర్వాత మనం అంతా విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా తల మీద నెత్తి మీద పెట్టుకొని మరీ అతను ఆ లడ్డుని తీసుకొని వెళ్తున్నాడు ఇంట్లోకి. అదేవిధంగా డాన్స్ కూడా అంటే ఎప్పుడు చేయని వాళ్ళు ఒకటేసారి డాన్స్ చేస్తే హార్ట్అటాక్ కానీ లేకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా సరే యూజువలీ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని నిపుణులు ఎప్పుడో గతంలో చెప్పారు. డాక్టర్స్ కూడా అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. ఏదైనా డాన్స్ కానీ బారాత్ కానీ ఏదైనా ఇంట్లో ఫెస్టివల్ ఉన్నప్పటికీ కూడా చాలామంది డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో వాళ్ళకి యూజువల్లీ జాగింగ్ కానీ వాకింగ్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ లేనప్పుడు ఒకటేసారి బాడీకి ప్రెషర్ ఇవ్వడం వల్ల బాడీని ఒత్తిడి చాలా మటుకు బాడీని ప్రెషర్ చేయడం వల్ల పుష్ చేయడం వల్ల అనేక సార్లు అది ఒత్తిడి బాడీ మీద పడి హార్ట్ అటాక్ కానీ కార్డియో అరెస్ట్ రావడం దాని తర్వాత వాళ్ళు సిక్ అవ్వడం అక్కడక్కడనే కుప్పకూలడం స్పాట్ అక్కడనే చనిపోయడం కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎంతో ఆనందంగా 15 లక్షలకు వేలంపాట గణేశుడు వేలంపాట తీసుకెళ్లిన అతను ఇంటికి అంటే గణేశుడి నుంచి ఇంటికి ఏదైతే లడ్డు పట్టుకొని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి వెంటనే డాన్స్ చేస్తూ కుప్పకూలడం ఆ ఇంట్లో తీరని లోటు అయితే ఉంది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.